గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అటు గ్రేటర్ హైదరాబాద్ కు అలర్ట్ జారీ చేశారు అధికారులు. వచ్చే 4-5 గంటల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గులాబ్ తుఫాను ప్రభావంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జీడిమెట్ల, కోంపల్లి, కొద్బుల్లాపూర్, కుకట్పల్లి, అంబర్పేట్, కాజిగూడ, గోల్నాక, నల్లకుంట, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, మేడిపల్లి, బోడుప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరోవైపు భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఇద్దరు అధికారులతో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇక ఉదయం నుంచి గ్రేటర్ హైదరాబాద్ సిటీలో వర్షం పడుతూనే ఉంది. కాసేపు దంచి కొడుతున్న వాన కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ పడుతోంది. సిటీలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనం అవస్థలు పడుతున్నారు. అటు లోతట్టు ప్రాంతాల కాలనీలకు వర్షపు నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షంతో చాలా చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. గులాబ్ తుఫాను తీరం దాటింది. దీంతో తుఫాను అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. మరికొన్ని గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. ఇప్పటికే భారీ వర్షాలతో ప్రాజెక్టులు ఫుల్ అయ్యాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులు మత్తడి దూకుతున్నాయి, వాగులు పొంగుతున్నాయి. అటు ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు రిలీజ్ చేస్తున్నారు. అటు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సైక్లోన్ గులాబ్ అనేది తీవ్ర వాయుగుండంగా బలహీన పడటం జరిగింది. దీని యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే సుమారు 110 కిలోమీటర్లు ఆగ్నేయ దిశగా జగదల్పూర్, అట్లాగే వాయు దిశగా 140 కిలోమీటర్లు అప్రాక్సిమేట్లీ కళింగపట్నం ప్రాంతానికి కేంద్రీకృతమయ్యింది. దీని యొక్క లొకేషన్ 18.4 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ మరియు 82.8 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ వద్ద కేంద్రీకృతమయ్యింది. దీన్ని యొక్క స్పీడ్ చూసుకున్నట్లయితే కదలిక 6 కిలోమీటర్లు ప్రతి గంటకు గత 3 గంటల నుండి కొనసాగుతుంది. అయితే దీని యొక్క పయనం మనకి పశ్చిమ వాయు దిశగా తెలంగాణ మీదుగా కదిలి వెళ్తుంది. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 24 గంటల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీని యొక్క ప్రభావం వల్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ అతి భారీ వర్షాలు మనకి వాయు జిల్లాల్లోని పశ్చిమ జిల్లాలు, అట్లాగే ఈశాన్య జిల్లాలు, దాన్ని ఆనుకొని ఉన్న సెంట్రల్ జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, రంగారెడ్డి,
పరిసర ప్రాంతాలైనటువంటి యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా చాలా చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే చూసుకుంటే గనక ఈరోజు 24 గంటల వరకు కూడా దీని యొక్క ప్రభావం తెలంగాణ రాష్ట్రం పైన ఉన్నందున 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్ల వరకు దానిపైన కూడా ఉండే అవకాశాలు ఉండన్న జిల్లాలో రెడ్ వార్నింగ్ కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. అట్లాగే చూసుకుంటే ఇప్పటికే విపత్తుల విభాగానికి, అట్లాగే మనకి జిల్లా అధికారులకు కూడా ఈ వార్నింగ్ మెసేజెస్ అందచేయటం జరిగింది. రెయిన్ అప్డేట్స్ హరిత అందిస్తారు. వచ్చే 4-5 గంటల్లో గ్రేటర్ హైదరాబాద్ సిటీలో భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అప్డేట్స్ ఏంటి హరిత? సో ఓవరాల్గా మనం చూసుకుంటే తుఫాను ఏదైతే ఉందో, గులాబ్ తుఫాను, అది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండము మరో 6 గంటల్లో అల్పపీడనంగా, ఆ తరువాత 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు మాత్రం వాతావరణ శాఖ అందిస్తుంది. దీని దిక్కెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ఈ వాతావరణానికి సంబంధించి తుఫాను వాయుగుండంగా మారడం, అట్లాగే అల్పపీడనంగా మరో అవకాశాలు ఉండడం, మారడం వెనకాల ఇప్పుడు పడుతున్న వర్షాలకు గల రీజన్స్ అని చెప్పొచ్చు. సో ఈరోజు రేపు తెలంగాణకు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా చూసుకుంటే హైదరాబాద్లో కూడా ఈరోజు భారీ వర్షాలు ఉంటాయనేసి కూడా మనకు తెలిపింది. సో ఓవరాల్గా చూసుకుంటే తుఫాన్ ప్రభావం అయితే తెలంగాణ రాష్ట్రం మీద అధికంగా ఉందనేసి చెప్పాలి. ఈరోజు చాలా ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా కురవడంతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అట్లాగే అత్యంత భారీ వర్షాలు కురుస్తాయనేసి చెప్పింది. సో మనం చూసుకుందాము, ఖమ్మం, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, అట్లాగే మహబూబ్ నగర్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి ఆయా జిల్లాల్లో మాత్రం మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు, అట్లాగే సిద్దిపేట, భద్రాద్రి భువనగిరి, యాదాద్రి భువనగిరి, అట్లాగే సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్, రంగారెడ్డి, అట్లాగే నల్గొండ దిగువ ప్రాంతాల్లో, అంటే మనకు దిగువ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కూడా మనకి భారీ వర్షాలు ఉంటాయనేసి, ఆల్రెడీ ఆయా జిల్లాలను మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనేసి కూడా చెప్పింది. రాష్ట్రం మొత్తం మనకి చూసుకుంటే కనుక ఈరోజు రెడ్ అలర్ట్, ఈరోజు రేపు ఆరెంజ్ అలర్ట్లో మాత్రం ఉందనేసి చెప్పాలి. మనకు 4 రోజుల కిందటి నుంచే చెప్తున్నారు, 27-28వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు, అట్లాగే కొన్నిసార్లు అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్టు మనకు చెప్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా, జిల్లా అధికారులను కావచ్చు, విపత్తు శాఖ అధికారులను కూడా అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఆయా జిల్లాలు ఇప్పుడు నేనైతే ఏవైతే చెప్పానో ఆయా జిల్లాలు మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాము, మేఘావృతమైన వాతావరణమే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది, అట్లాగే హైదరాబాద్లోనూ కనిపిస్తుంది. జస్ట్ ఒక 6 గంట అయింది అంతే వర్షం తగ్గి, సిటీలో కూడా ఆల్మోస్ట్ అన్ని ఏరియాలను వర్షం కవర్ చేసిందని చెప్పొచ్చు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్నిసార్లు భారీ స్పెల్స్ కూడా కొన్ని ఏరియాల్లో మనకి వర్షం పడిందనేసి చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఇట్లాంటి వెదరే ఉంటుంది. ఈరోజు సాయంత్రం అయ్యేసరికి, అంటే 3-4 గంటలు దాటిన తర్వాత కూడా హైదరాబాద్లోనూ కొన్ని ఏరియాల్లో భారీ వర్షం పడే అవకాశాలు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. అంటే దాదాపు మోస్తారు వర్షాలు, అంటే 7 సెంటీమీటర్ల లోపు వర్షాలు చాలా ప్రదేశాల్లో పడినప్పటికీ కూడా 1-2 ఏరియాల్లో మాత్రం భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అట్లాగే ఈరోజు రేపు వాతావరణానికి సంబంధించి తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి తెలంగాణ మీద అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంది. అన్ని విభాగాలను కలుపుకుని సో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందనేసి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దాన్ని మనము ఎప్పటికప్పుడు IMD అప్డేట్స్ని ఫాలో అవుతూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది. రైట్ హరిత, థ్యాంక్ యూ.